Stotram, stotram, stotram. Hallelujah, hallelujah, hallelujah. Oh.
ధరణిలో నేను అనుభవింపాను
మహిమాత్మతోనను నింపితివా మహిమాత్మతోనను నింపితివా దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింపా మహిమాత్మతోనను నింపితివా మహిమాత్మతోనను నింపితివా అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగున అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగున ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నీ మహిమ పరుతును ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నీ మహిమ పరుతును సర్వాధికారివి సర్వాజ్ఞుడవు సంపూర్ణ సాక్ష్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా బల శౌర్యము గల నా యేసయ్యా శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా బల శౌర్యము గల నా యేసయ్యా శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నేను వెంబడింతను మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నేను వెంబడింతను సర్వాధికారి సర్వాజ్ఞుడవు సంపూర్ణ సాక్ష్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా సర్వ జగత్ రక్షకుడా లోక రాజ్యపాలక భూరాజులెవరినైనా నీతో పోల్చగలనా సర్వ జగత్ రక్షకుడా లోక రాజ్యపాలక భూరాజులెవరినైనా నీతో పోల్చగలనా బలమైన రాజ్య స్థాపన కైవీలచి నిరీక్షణతోనే సాగిపోదును బలమైన రాజ్య స్థాపన
स्थापन कैदील निरीक्षण तो सारी बोल सर्वाधिकारी सर्वाज्ञो संपूर्ण साक्ष स्वरूप దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. రెండవ పాట కూడా మనం పాడుకుందాం. మారదు 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 మధురమైన ప్రేమ నాదు యేసు ప్రేమ, మరుపురాని ప్రేమ నాదు యేసు ప్రేమ. మారదు మారదు మారనే మారదు. పాడదాం. నరులెల్ల మారినా తనవారి విడచిన వేదనతో నిండిన శోధనతో కృంగిన నరులెల్ల మారిన Oh,
చెల్లిస్తున్నా కాలములు మారినా పరిస్థితులు మారినా ప్రభుత్వములు మారినా ఓ మార్పు లేని దేవా మారని వాడా మాట తప్పని వాడా ఓ సర్వ శరీరులకు దేవా సర్వజ్ఞుడా సర్వ సృష్టికర్త మీకు స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి నిన్ను మహిమపరుస్తున్నాము తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాము జగద్రక్షకుడవే కొన్ని నిమిషాలు ప్రభు పాద సన్నిధిలో మనం ఆరాధన కలిగదాం కొన్ని నిమిషాలు ప్రభును స్తుతిస్తాం స్తుతులకు పాత్రుడైన దేవుడు స్తోత్రార్హుడైన దేవుడు హల్లెలూయా స్తుతి మహిమ యేసు నీకే స్తుతి ఘనత ప్రభు నీకే
స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభునికే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా Oh,
Oh,
సమయంలో ప్రభువా మీ నామమును ఘనమైన నీ నామం
శక్తిగల నీ నామం ఆరాధనకు యోగ్యమైన నీ నామం సాగిలు పడుటకు యుక్తమైన శక్తివంతమైన నీ నామం కొనియాడ తరమే ప్రభువా కొనియాడ తరమే దేవాయ ఉదయకాల సమయమందు నా తండ్రి ప్రభువా మా హృదయములు తెరచి మీ నామమును తండ్రి నా ప్రభువా దానియేలు అన్నాడు ప్రభువా నా తండ్రి తన వాడుక చొప్పున నాయన కిటికీ తలుపులు తెరచి రక్షక మా తండ్రి తండ్రి దినమునకు మారే రీతిగా ప్రార్థించడం మొదలు పెట్టారు ఆ రీతిగా మా క్రమములో తండ్రి మీ యొక్క సన్నిధిలో నిలబడి నిన్ను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభువా నీ సన్నిధిని కలిగి ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మేము ఎత్తి పట్టుకుంటున్నాం మీరు ఆశీర్వదించండి దూర సమీప ప్రాంతంలోంచి ఓ ప్రభు నీ సన్నిధిని వాక్కున తండ్రి ఆస్వాదించు బిడ్డలను మీరు ఆశీర్వదించమని సమస్త మీ వినికిడిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడు యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామములో మా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా దేవుని గరనామానికే మహిమ కలుగునగాక హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం మీరెక్కడున్నా మరి దేవుని సన్నిధిని కలిగి ఉండండి దేవుని అద్భుత సన్నిధి మనం కలిగి ఉంటే మనకు ఆశీర్వాదం దేవుని గరనామానికి మహిమ కలుగును గాక దేవుని ప్రశస్తమైన నామం మాత్రం మహిమపడును గాక ప్రియులారా దేవునికి స్తోత్రం ఈ ఉదయకాల సమయం మరి దినములలో ఆత్మదేవుడు మనల్ని ఏ రీతిగా నడిపిస్తున్నారో మనకు అర్థమవుతుంది ఆత్మదేవుని యొక్క నడిపింపు కలిగి ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఈ ఉదయకాలం నిజముగా తమ హృదయాలని సిద్ధపరచుకొని దేవుని సన్నిధి తట్టు దేవుని వాక్కు తట్టు దేవుని మాట తట్టు మీరు మీ గమనాన్ని తిప్పడం చూసి నేను సంతోషపడుతున్నాను మరి ఎంత దూరంగా ఉన్నా సమీపంగా ఉన్నా ఇళ్లలో కూర్చొని మరి ఈ యొక్క దృశ్యము ఈ వాక్కుని మీరు దేవుని మాటను మీరు వీక్షిస్తున్నారు చూస్తున్నారు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క అద్భుత సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక హల్లెలూయా ఎటువంటి పరిస్థితులైనా దేవుడు తన సన్నిధి చేత నిన్ను నన్ను కప్పును కాక నాకు ప్రియమైన దైవ బిడ్డలారా మరి మేము ఆశించిన రీతిగానే చెప్తున్నట్టుగానే మరి బిడ్డలందరూ కూడా వారు ఈ దినము మరి దేవుని సన్నిధిని అనుభవించే దినం విశ్రాంతి దినం అంటే పునరుద్ధాన దినం మనము పునరుద్ధాన దినం ఆయన పునరుద్ధాన దినమును మనము విశ్వసించి ఆయన సన్నిధిని అనుభవించడానికి పరిశుద్ధ దేవుడు మనకు సహాయం చేయనుగాక హల్లెలూయా కనుక నేను ఆశపడుతున్న రీతిగానే గత దినాల్లో కూడా మీతో చెప్పాను మరి మీరు ఇంట్లో చర్చిలో ఉన్నట్టే దేవుని సన్నిధిలో ఉన్నట్టే మీ స్థలాల్లో కూర్చొని చక్కగా దేవుని వాక్యం వినండి మీరు కుటుంబంగా కూర్చోండి బిడ్డలతో పాటు కూర్చోండి ఈ సెల్నో లేకపోతే మీకు ఎట్లా అనుకూలమో మరి మాటని వినటానికి అలా సిద్ధం చేసుకోండి కొందరైతే టీవీ కనెక్షన్ ఇచ్చుకుంటున్నారు కొందరు ల్యాప్టాప్కి కనెక్షన్ ఇచ్చుకొని చూస్తున్నారు అదేవిధంగా కొందరు మరి వాళ్ళు సెల్నే పెట్టుకొని చూస్తున్నారు ప్రియులరా మీ ఫోటోను తీసి మాకు పంపిస్తున్నారు చాలా సంతోషము కనుక మీరు ఈ దినము కూడా రీతిగా చేస్తారని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను కనుక దేవుని వాక్యాన్ని ఉదయకాలం ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 దయచేసి తెరిచిన వాళ్ళు నాకు చదివి సాయం చేయండి అమ్మా హెబ్రీ 13 దయచేసి 8 చదువునైనా యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును ప్రార్థన చేసుకుందాం
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి మీరు ఒకే రీతిగా ఉన్నారు మీలో మార్పు లేదు ప్రభువా మారని నీ నామాన్ని బట్టి ఉదయకాలం కృతజ్ఞతలం నిన్ను స్తుతిస్తున్నాం నిన్ను ఘనపరుస్తున్నాం మీ నామాన్ని మహిమపరుస్తున్నాం తండ్రి జగద్రక్షకా మీకు స్తోత్రాలు మా చుట్టూ మీ అగ్ని కంచె ఉంచండి మహోన్నతుడు మీ చాటు మీరు మాకివ్వండి ఈ దిన ఉదయకాలం ప్రభువా నిన్ను సేవించుటకు మీరు మాకిచ్చినటువంటి ప్రభు సమయాన్ని బట్టి గడియను బట్టి మీకు స్తోత్రాలు ఓ దుష్టుని ప్రతి తంత్రములైపరచండి ప్రభువా ఓ నీ అద్భుతకరమైనటువంటి సన్నిధిని మేము అనుభవించుటకు నీ కృప అత్యధికంగా దయచేయమని సమస్త వినికిడిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడమని నజరేయుడు పరిశుద్ధుడైన యేసయ్యది శ్రేష్టమైన శక్తిగల నామములో స్తుతించి ప్రార్థన చేసి మహిమపరచి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ 8వ వచనం మరొకసారి కూడా మనం చదువుదాం. 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు. యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు యేసుక్రీస్తుని బట్టి. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త 13లో మరి ఈ మాట వ్రాయించి పెట్టారు పిల్లరా. అయితే మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మన ప్రభువు తన బిడ్డల ఎడల తన సంతతి ఎడల మార్పు లేని దేవుడు ఆయన. హల్లెలూయా. మార్పు లేని దేవుడు ఈ దినములలో మన మనస్సులో ఉండవలసిన మాట అదే. గత దినాలలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. గత దినములలో దేవుని సన్నిధిని అనుభవిస్తూ వచ్చాం. గత దినములలో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఆనందిస్తూ వచ్చాం. బిడ్డలారా, నమ్మకం, ఇది నమ్మిక తప్పిపోకూడనట్లు నా ప్రభువైన యేసు ఆయన ఏం చేస్తూ వస్తున్నారంటే, నీ పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ వస్తున్నారు, నీ పక్షంగా ఆయన మనవి చేస్తూ వేడుకుంటూ వస్తున్నారు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ కడవరి దినములలో, ఈ యొక్క మరి దేవుని సన్నిధి కరువైన దినములలో, చాలా కష్టతరమైనటువంటి క్లిష్ట పరిస్థితి, మరి ఈ దినములలో మన హృదయములో మన మనస్సులో ఉండవలసిన ఒకే ఒక మాట ఏంటంటే, నా యేసయ్య మన ఆయన మార్పు లేని దేవుడు. హల్లెలూయా. ఈ దినములలో మనకు ఉండాల్సిన, మనను బలపరచవలసిన, మనలను ధైర్యపరచవలసిన, మనము ప్రభు తట్టు మన నేత్రాలు ఎత్తినప్పుడు, మన మనస్సు ఎత్తినప్పుడల్లా మనం చెప్పవలసిన ఒకే ఒక మాట ఏంటంటే, నా యేసయ్య మార్పు లేని దేవుడు. హల్లెలూయా. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎక్కడ చూసినా కలవరము, ఎక్కడ చూసినా మరి భయంకరమైన పరిస్థితులు చుట్టుముట్టేసినాయి. మలకి గ్రంథములో 3:6 మలకి గ్రంథకర్త అంటాడు. మలకి గ్రంథం 3:6 ఒకసారి చూడండి. అమ్మా, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఎంత గొప్ప మాట! ఆయన మార్పు లేని దేవుడు గనుక మనము లయము కాలేదు, గనుకనే నిలిచి ఉన్నాం, గనుకనే దేవుని తట్టు చూసే సమయం దొరికింది, గనుకనే దేవుని సన్నిధిని అనుభవించే ఒక మంచి తరుణము దేవుడు మనకు దయచేశాడు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యాకోబు సంతతి వారైన మీరు ఎందుకు లయము కాలేదంటే, మనం ఎందుకు లయము కాలేదంటున్నాడు, ఆయనట మార్పు లేని దేవుడు. నాకు ప్రియులారా, మనల్ని గూర్చి దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉందండి, గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన నీ గూర్చి ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. కనుక ఆయన తను లయం, నిన్ను లయం చేయలేదు, నిన్ను నాశనం చేయకపోవడానికి కారణం నీ మీద ఒక గొప్ప ప్రణాళిక ఆయనకు ఉంది. దేవునికి స్తోత్రం. అవోది ఈ కడవరి దినములలో మనం ఆలోచించవలసిన ఒక బలమైన సంగతి ఏంటో తెలిసిన, ఈ విషయం అనేకులకు తెలియక జీవితంలో సతమతం అయిపోతున్నారు. అంటే
ప్రభు యొక్క ప్రణాళిక నా మీద ఏమై ఉంది, ప్రభు సన్నిధిలో నేను ఏమై ఉన్నాను, ప్రభు యొక్క ప్రణాళిక నా మీద ఏమై ఉంది అని గ్రహించలేక చాలా మంది తమ సొంత నిర్ణయాలలో సొంత ఆ పరుగు పందెంలో వారు తాము సతమతమైపోతూ ఉన్నారు, కలవరపడిపోతూ ఉన్నారు. బిడ్డలారా, సొంత బలము చేత శక్తి సామర్థ్యముల చేత నువ్వేమీ చేయలేవు. ఓ యుద్ధమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవ ఆధీనము అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అవును పిల్లగా, మీ మన బలము చేత యుద్ధమునకు గుర్రములను మనం సిద్ధపరచుకోవచ్చు. మన బ్రతుకు తెరువు కావలసిన ఆధారాల్ని మనం